ఒకటే క్వశ్చన్, అంటే సీతారాం గారి దగ్గర నుండి వచ్చిన క్వశ్చన్, కొంతమంది మీ మీద అంటున్న క్వశ్చన్. 2014లో మీ ఎలక్షన్ టైంలో మీకు ఒక చిన్న ఇన్సిడెంట్ ఏదో జరిగింది, చెయ్యి ఫ్రాక్చర్ కూడా అయింది, సింపతితోనే గెలిచారు అని ఒక ఇది అంటున్నారు. ఇప్పుడు ఏ సింపతితో గెలుస్తారు చూద్దాం అని అంటున్నారు, ఏం చెప్తారు? 2014లో సింపతి కాదు, ఆ రోజు రాష్ట్రం కోసం ఆలోచన చేశారు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను, 2013లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి, 2014లో ఎంపీడీసీ జడ్పీటీసీ ఎన్నికలు జరిగాయి. ఎంపీడీసీ జడ్పీటీసీ ఎన్నికలు జరిగినప్పుడే నాకు సంఘటన జరిగింది. ఓకే, ఎంపీడీసీ ఎన్నికలప్పుడే సంఘటన. సరే, అది అప్పుడు నాకు ఓవరాల్గా నేను నియోజకవర్గం మొత్తం వచ్చిన ఓటింగ్ సంఖ్య చూసుకుంటే 6,000 ఓట్లు మైనస్. 2014లో నేను 5,600 ఓట్లతో గెలిచాను, 5,800 ఓట్లు ఎంతో గెలిచాను, ఇంక్లూడింగ్ పోస్టల్ బ్యాలెట్స్. అంటే రమారమి 12,000 ఓటర్స్. మీరు చూడండి, ఆ రోజు జరిగిన స్థానిక ఎన్నికల నాటికి, ఎమ్మెల్యే నాటికి రాష్ట్రం మొత్తం మీద మార్పు వచ్చింది. అంటే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ఆ రోజు అధికారంలోకి రావాలని ప్రజలు అనుకున్నారు. కాబట్టి ప్రజలు మారారు. నిన్న నా ఓటమి 2019 నా ఓటమి కేవలం ఆమదాల వలస నియోజకవర్గంలో రాంగ్ క్రాస్ ఓటింగ్ వల్ల ఓడిపోయాను. ఓకే, ఎప్పుడైనా సీతారాంకి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక ఎన్టీ రామారావు పెట్టినప్పుడు పోటీ చేయనప్పుడు కూడా సీతారాం మెజార్టీ 2,200, 2005లో 1,800, 2009లో 4,500 ఓడిపోయారు, 2001లో 4,000తో గెలిచాం. ఏమండి 94లో మళ్ళీ 4,000తో గెలిచాం, 99లో 12,000తో గెలిచాం. ఎప్పుడైనా సీతారాంకి 5,000 దాటేయండి, 4,000 దాటేయండి, మరి నేను 16,000 ఎలాగొచ్చా? రాంగ్ క్రాస్ ఓటింగ్ ఏంటంటే, ఈ రాంగ్ క్రాస్ ఓటింగ్ ఏంటంటే, తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు, ఆయనది ఒక సామాజిక వర్గం, వైసీపీ పార్లమెంట్ అభ్యర్థిగా దువ్వాటి శ్రీనివాస్ గారు, ఆయనది ఒక సామాజిక వర్గం, కాళింగ సామాజిక వర్గం. ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గంలో కాస్త కాళింగ సామాజిక వర్గం ఓటర్స్ ఎక్కువ ఉన్నారు. సో ఈ చదువుకుంటున్నటువంటి విద్యార్థుల్లో కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, కుల సంఘాల్లో పనిచేసేటటువంటి వ్యక్తులు కావచ్చు, కాస్త రవికి అయ్యండి, దువ్వాడి సీనికి అయ్యండి అని చెప్పి వాళ్ళంతటి వాళ్ళుగా, ఇదేమి ఎవరు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఏ నాయకుడు కానీ కార్యకర్త కానీ ఇటువంటివి చెప్పేది కాదు, ప్రజల్లో వాళ్ళంతటి వాళ్ళగా డిస్కషన్స్, మౌత్ టు మౌత్ టాక్, అలాగే సోషల్ మీడియా, వీటి ద్వారా కొంత ప్రభాతం జరిగింది. ప్రభాతం వీళ్ళందరూ ఓటేయమని, మీకు తెలుగుదేశం వచ్చే తెలుగుదేశంకి వేయండి, కానీ ఎంపీకి వచ్చేసరికేమో కాళింగూడికి వేయండి అని ఈ రకమైన ప్రచారం. ఈ ప్రచారం వల్ల ఏమైంది, వాడు ఇంటి దగ్గర చెప్పాడు, ఓటర్లకు చెప్పాడు ఇలాగ వేయండి అని చెప్పాడు తప్ప, ఏ పోలింగ్ బూత్ లోకి వెళ్ళిన తర్వాత ఏ ఓటు ఎవరిది అనేది ఏ ఒక్కడని చెప్పాడా? ఎంపీ ఓటేది, ఎమ్మెల్యే ఓటేది అని తెలుసుకుని ఓటేసే వాళ్ళు ఎప్పటికీ నాకు తెలిసి 170 మందికి ఎంపీ ఓటేది, ఎమ్మెల్యే ఓటేది అని తెలియదు. ఎందుకు తెలియదు అని అంటే, సహజంగా ఓటర్లు ఎప్పుడు కూడా ఏదో ఒక పార్టీకి ఓటేస్తారు, అంతే, రెండు ఓట్లు కావచ్చు, మూడు ఓట్లు కావచ్చు, ఒకటే ఒకే పార్టీ వస్తారు కాబట్టి వాడు ఆలోచన చేయాలి. ఇటువంటి ఒక్కొక్కసారి ఇటువంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు దాన్ని ఎడ్యుకేట్ చేయాలి. సపోజ్ రాజకీయ పార్టీ కార్యకర్తల్లో ఈ ఆలోచన ఉందనుకోండి, వీళ్ళు ఎడ్యుకేట్ చేస్తారు, కానీ తెలుగుదేశం పార్టీలో ఈ ఆలోచన లేదు, రెండు ఓట్లు ఒకటే దానికి. వైసీపీ వాళ్ళు కూడా గతసారి ఏంటి ప్రచారం చేశారు, ఈ ప్రధానంగా ఈ కాలింగ సామాజిక వర్గంలో ఉన్న వాళ్ళు, రేపటి మీరు రవికి ఓటేస్తే, అంటే తెలుగుదేశంకి ఓటేస్తే ఎమ్మెల్యేకి వేయండి, ఎంపీకి వచ్చేసరికి ఏమో మాకేయండి అనేటటువంటిది కూడా ట్విస్ట్ చేశారు. సో లాజిక్ ప్లే చేశారు, దానివల్ల బూత్లోకి వెళ్ళేటప్పటికి, పోలింగ్ బూత్లోకి వెళ్ళేటప్పటికి మొదటి ఓటు ఎమ్మెల్యే అనుకుని వెళ్తారు. సహజంగా ఎమ్మెల్యే ఎంపీ జరిగినప్పుడు అందరి మైండ్ కూడా ఎమ్మెల్యే అనుకుంటారు అంతే ఫస్ట్, కానీ మొదటి ఓటు ఎమ్మెల్యేది కాదు, ఎప్పుడు కూడా ఎంపీ ఓటిస్తారు, రెండో ఓటు ఎమ్మెల్యేకి ఇస్తారు. ఆ రోజు ఏం జరిగింది, ఎమ్మెల్యే మొదటి ఓటు ఎమ్మెల్యే అనుకొని వెళ్ళి
తెలుగుదేశం అభ్యర్థి చేశారు రామ్మోహన్ నాయుడు గారు. ఎంపీ ఓటు కదా వైసీపీకి వేయాలని అనుకొని వెళ్ళి వేస్తూ అనుకొని వెళ్ళి అది వెళ్ళి ఎమ్మెల్యేకి వేశారు తమ్మినేని సీతారాం. అంటే వాళ్ళ మనసులో ఏదైతే ఉందో ఆ ప్రకారంగా ఓటు వేయలేకపోయారు. దానివల్ల నేను నష్టపోయా. అండ్ 2019 చూసుకుంటే అంటే లాస్ట్ వరకు కూడా కోన రవికుమార్ వస్తానని చాలా వచ్చాయి. ఒక్కసారిగా ట్విస్ట్ అలా అవ్వడం చాలా ఓన్లీ రాంగ్ క్రాస్ ఓటింగ్. ఎందుకంటే సరే వాళ్ళు ఏదో నేను చెప్పతీతో 2014 గెలిచారు, కానీ 2019 ఈ నియోజకవర్గాన్ని ఈ తమ్మినేని సీతారాం 30 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా ఉన్నా 30 సంవత్సరాల్లో చేసినటువంటి ఎన్ని పనులు అయితే చేశానని అంటున్నాడో అంతకి రెట్టింపు పనులు 5 సంవత్సరాల్లో చేసి చూపించారు. 100 గ్రామాలకు త్రాగునీరు కల్పించారు. ఆంధ్రప్రదేశ్ పట్టణంలో కనీసం 2 రోజులకు ఒకసారి నీళ్ళు ఇచ్చే పరిస్థితులకు దిగజార్చినటువంటి వ్యక్తి తమ్మినేని సీతారాం. 22 వార్డులకి రోజు నీరిచ్చినటువంటి ఘనత రాదు. ఎంత ఎందుకండి ఈ 5 సంవత్సరాల్లో ఈ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి రోడ్డు పని అయినా ఒక త్రాగునీటి పని అయినా ఆ రోజు నేను మంజూరు చేయించినటువంటి పనులు అవే కాంట్రాక్టర్లు అవే నిధులు ఇప్పటికి కూడా పూర్తి చేయలేని అసమర్థుడైన. కాబట్టి ఆ రోజు నేను 23,000 మందికి పెన్షన్లు ఇప్పించాను. 512 ఉదుగుదీళ్లు నిర్మించి ఉచితంగా పేదలకు ఇచ్చా. టిట్కోలో 512 80% పూర్తి చేయించా. ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీలో 3,250 మందికి ఎవరి స్థలంలో వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి ఇచ్చి ప్రతి ఒక్క ఇంటికి 3.5 లక్షల రూపాయలు ఇప్పించా. 2,700 మంది ఇల్లు నిర్మాణం చేస్తే వాళ్ళందరికీ కూడా మొత్తం 3.5 లక్షల డబ్బులు కూడా వాళ్ళ ఖాతాలకు జమ చేయించా. అలానే ఎన్టీ రామారావు హౌసింగ్ అని చెప్పి ఎన్టీఆర్ హౌసింగ్ అని చెప్పేటువంటి స్కీమ్లో ఈ నియోజకవర్గంలో సుమారు 6,000 ఇల్లు మంజూరు చేయించి 3,000-4,000 ఇల్లు పూర్తి చేయించాను. అలానే ఆ తర్వాత ఎన్టీఆర్ హౌసింగ్ కమ్ అర్బన్ అని చెప్పి అది కూడా రిలీజ్ చేయించాం. అంటే నేను ఒక పక్కన రోడ్లు వేయించా, ఒక పక్కన నదులు అనుసంధానం చేయించా, నారాయణపురం ఆనకట్టు రీమోడరేషన్కి 141 కోట్లు మంజూరు చేయించా, నదుల అనుసంధానం నాగావళి వచ్చిన నదుల అనుసంధానం చేసి తద్వారా ఒక 10,000 ఎకరాలు కొత్త ఆయకట్టుకు నీళ్ళు అందించే కార్యక్రమాలు చేసా, 60% పనులు పూర్తి చేసా. ఈరోజు కూడా పూర్తి చేయలేకపోయాడు. నువ్వేం చేశాడని సీతారాం రేపు అడుగుతా ఓటు అడగడానికి వెళ్తాడు. నేను రైతు భరోసా కట్టా, ఎవడకు కావాలా రైతు భరోసా? రైతుకు కావాల్సింది వ్యవసాయ పెట్టుబడి కావాలి, రైతు పండించే పంటను కొనేవాడు ఉండాలి, రైతుకేమో ఎరువులు కావాలి, పురుగు మందులు కావాలి, కలుపు మందులు కావాలి, సబ్సిడీతో కావాలి, ఇవన్నీ ఇచ్చారా ఏ ప్రభుత్వం? ఏమి చేయనటువంటి అసలు ఏం చేశారు చేస్తారా? ఇసుకలో దోపిడీ చేశాడు, 300 కోట్ల రూపాయల వరకు ఇసుకలో దోపిడీ చేశాడు. ప్రతి లారీ మీద 4,000 రూపాయలు వసూలు చేశాడు. ఇదే కదా సీతారాం సాయం చేసింది. అబ్బా కొడుకులు అందరూ కలిపి 3 కౌంటర్లు తెరిచి అందరి దగ్గర అవినీతి. ఆఖరికి దిక్కుమాలినటువంటి పరిస్థితి ఏంటంటే వాలంటీర్ల నియామకంలో కూడా ప్రతి ఒక్క వాలంటీర్ దగ్గర 10,000 రూపాయలు వసూలు చేయనటువంటి ప్రభుత్వం తమ్మినేని సీతారాం. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం, రండి మాట్లాడుకుందాం.